కడప బజ్బేలేజియంలో నగదు చోరీ జరిగినట్టు తెలుస్తుంది. నెలక క్రితం కూడా ఒక చోరీ జరిగినట్టుగా సమాచారం. వరుస చోరీలతో అక్కడ ప్రాంతవాసులు కూడా భయభ్రాంతులకు గురవుతున్నట్టుగా తెలుస్తుంది. బజ్బేలు ఏటీఎం నగదు చోరీ చేసినట్టుగా తెలుస్తుంది. ఈ ఘటన మొత్తంగా కడపలో జరిగినట్టు తెలుస్తుంది. ఎవరు చేశారు అనే అంశంపై హిటాచి ఏటీఎం సెంటర్లో ఈ చోరీకి పాల్పడ్డట్టు తెలుస్తుంది. రాత్రి సమయంలో కూడా నిత్యం రద్దీగా ఉండే ప్రాంతం, కానీ ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలిస్తున్న పోలీసు అధికారులు. బజ్బేలు హిటాచి ఏటీఎంలో నగదు చోరీ జరిగినట్టుగా తెలుస్తుంది. కడప జిల్లాలో రాత్రి సమయంలో కూడా నిత్యం రద్దీగా ఉండే ప్రాంతం అది, కానీ వరుస ఘటనలతో చోరీ ఘటనా స్థలానికి చేరుకొని పోలీసు అధికారులు పరిశీలిస్తున్నట్టు తెలుస్తుంది. నెలల క్రితం కూడా పక్కనే ఉన్న నెట్ సెంటర్లో కూడా చోరీ జరిగినట్టు తెలుస్తుంది. ఇదే అంశానికి సంబంధించి మా కడప కరెస్పాండెంట్ సురేంద్ర యాదవ్ మరింత సమాచారం ఇస్తారు. సురేంద్ర, గుడ్ మార్నింగ్ భారతి. కడప జిల్లా బజ్బేలులో ఉన్నటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి జనాలందరూ కూడా వరుస దొంగతనాలతో చాలా వరకు భయభ్రాంతలకు గురవుతున్నటువంటి పరిస్థితి. రాత్రి సమయాల్లో టార్గెట్ చేసుకుని దొంగతనాలు, ఏటీఎంలే టార్గెట్ చేసుకుని దొంగతనాలు కూడా జరుగుతున్నట్లుగా తెలుస్తా ఉంది. దాదాపు నెల రోజుల వ్యవధిలోనే ఎనిమిది చోట్ల, పలు వీధుల్లో ఎనిమిది చోట్ల దొంగతనాలకు పాల్పడ్డట్టుగా ఇప్పటికే సమగ్ర సమాచారం అందుతా ఉంది. హిటాచి ఏటీఎంలో నగదు చోరీ చేసే ప్రయత్నం విఫలమైందని చెప్పవచ్చు. అక్కడ ఉన్నటువంటి ఏటీఎం బాక్స్ అంతా కూడా బయటికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నటువంటి తరుణంలో అక్కడికి ఆ ఏటీఎం లో ఉన్నటువంటి బాక్స్ బయటికి రాకపోవడంతో ఆ ప్రయత్నం విఫలమయ్యి ఆ దొంగతనానికి పాల్పడినటువంటి వ్యక్తులు బయటికి వెళ్ళినట్టుగా తెలుస్తా ఉంది. అసలు హిటాచి ఏటీఎం లో నగదు చోరీ చేయడానికి ఆ నగదు పెట్టి బయటికి వెళ్లే సమయంలో అధికారులను గుర్తించినటువంటి వాళ్ళు మాత్రమే ఈ దోపిడీకి ప్రయత్నించి ఉంటారని, అక్కడ సుమారుగా ఒక ఏటీఎం లో 50 నుంచి 80 లక్షల వరకు నగదును అమర్చే సమయంలో కాపు కాసి ఆ దొంగతనానికి పాల్పడే విధంగా ఇక్కడికి వ్యక్తులు వచ్చింటారని చెప్పి ఇప్పటికే పోలీసులు గుర్తించినట్లుగా తెలుస్తా ఉంది. మరి పూర్తిస్థాయిలో ఆ చోరీకి సంబంధించిన వివరాలు అయితే మరి కాసేపట్లో తెలుస్తాయని పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితి భారతి. ఏదేమైనప్పటికీ ప్రస్తుతానికి అయితే అలాంటివి ఏమీ గుర్తించడం లేదు భారతి. ఏదేమైనప్పటికీ వరుస దొంగతనాలు అంటే ఇదే ఈ హిటాచికి ఏటీఎం కు దగ్గరలో ఉన్నటువంటి వీధిలో కూడా 3 రోజుల కిందట ఒక దొంగతనానికి కూడా పాల్పడ్డట్టుగా పోలీసులు చెప్తున్నారు. మరి హిటాచి ఏటీఎం దగ్గర ఉన్నటువంటి ప్రతి ఒక్కరు ఆ చుట్టుపక్కల జనాలంతా కూడా ఒక్కసారిగా భయభ్రాంతలకు గురవుతున్నారు. వరుస దొంగతనాలు జరుగుతున్నప్పటికీ కూడా పోలీసులు నిఘా పెంచాలని చెప్పి అక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సివిఆర్ దగ్గర కూడా ఇప్పటికే వచ్చి చాలా మంది తమ ఆవేదన వ్యక్తం చేసి బైక్స్ కూడా ఇచ్చినట్లుగా చెప్తున్నారు. ఈ పోలీసులు అయితే వీలైనంత తొందరగా ఆ దోపిడీకి పాల్పడ్డ వారిని గుర్తించి వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతున్నటువంటి పరిస్థితి భారతి. రైట్ సురేంద్ర, థ్యాంక్ యూ. మళ్ళీ